ఇప్పుడు ఇదే మనకి అంటే ఇంతకు ముందు జిల్లాల ప్రస్తావన రాలేదు కాబట్టి ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది జిల్లాల ప్రస్తావన రాలేదు తర్వాత పార్లమెంట్ లో కూడా ఏంటంటే ఏవైతే ఒక పార్లమెంట్ ఇదిగా ఉందో ఒక దాన్ని ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ గా దాన్ని ఒక జిల్లాగా మనం ప్రకటించాలని ఒక ప్రతిపాదన ఉంది కాబట్టి మనం ఇవాళ హిందూపూర్ ఒక పార్లమెంట్ దీంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి వాటిలో బాగా అభివృద్ధి చెంది భౌగోళికంగా అన్ని రకాలుగా కూడా అటు పారిశ్రామికంగా అయితేనే వ్యాపారంగా వ్యాపారాత్మకంగా అయితేనేమి అన్ని విధాలుగా కూడా ఈ మన పాఠశాలలు అయితేనేమి విద్యా సంస్థలు అయితేనేమి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు అలాగే ఒక శాశ్వతంగా చేసుకోవాలనియంగా మిగిలిపోయేలా కోరిక మా నాన్నగారు అన్నగారు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ప్రాతినిధ్యం దాంతో ఒక ప్రత్యేకమైన మనకి గుర్తింపు రావడం హిందూపురానికి అలాగే నేను ఎమ్మెల్యేగా మొదటిసారి నుంచి మొదటిసారి నేను ఎన్నికైనప్పుడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకుని అడిగిన వెంటనే ఇప్పుడు మనకి డైరెక్ట్ గా టౌన్ కి పైప్ లైన్ ఇవ్వడం అయితేనేమి అటు వాటర్ సప్లైకి అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మన రోడ్లు రోడ్లు నిర్మించడం కోసం అయితేనేమి ఇవన్నీ కూడా ఎన్నో అంటే ఎంతో ఎన్నో నిధులు ఆయన ఇక్కడ మన హిందూపురాన్ని సమకూర్చడం జరిగింది. సో ఇలా ఎంతో అభివృద్ధి చెందిన మన హిందూపురం తప్పకుండా ఇది ఒక అలాగే మెడికల్ కాలేజ్ తెలిసిన వెంటనే నేను మన వైద్య శాఖ మంత్రులు నాన్నగారు ఫోన్ చేయడం వస్తానని తెలిసి ఆయనకు ఒరిజినల్ లేదు ప్రోగ్రామ్ ఇది మన మలుగురు ఇన్స్పెక్షన్ వెంటనే ఆయనకి చెప్పగానే వెంటనే ఆయన వచ్చి ఇన్స్పెక్ట్ చేయడము అలాగే ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే దీన్ని మన ఆప్షన్ కి గుడ్ విల్ ఆప్షన్ కి వెంటనే మీరు పిలవాలని వెంటనే మన మార్కెట్ యార్డ్ పూర్తి కావాలని చెప్పడం వాళ్ళకి పిలవడం కూడా జరిగింది అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా. సో అందరికీ ఉంది ఈ యొక్క హిందూపురం మనకే కాదు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా హిందూపురం జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పడాలి అన్న కోరిక అందరిలో ఉందని అందరిలో నాటుకుందని ఈ అది మా అందరికీ ఏ ఉద్యమం కోసం పోరాడుతున్నాం మీ అందరి యొక్క సహాయ సహకారాలు మాకు ఏనుగంత బలం అని సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకో ఎందుకంటే హిందూపురం అన్నది అసలు ఈ ఎటువంటి ఈ మతాల యొక్క ఎటువంటి అంటే కులాలైతేనేమి మతాలైతేనేమి వీటన్నిటికీ ఒక అతీతంగా దూరంగా అందరు కలిసిమెలిసి ఉండే ఒక పుణ్యక్షేత్రం ఒక ఆదర్శం ఒక ఒక ప్రతీక అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటిది ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పడాలని మనందరం దానికి ఏదైతే అందరు సాగిస్తున్నామో మనం ఈ ఉద్యమం ఇది అంతంగారిది ఆరంభం ఎప్పటికైనా మనం సాధించి తీరుతాం అని మనంతో ప్రతిజ్ఞ పూనాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఆయన అపాయింట్మెంట్ కూడా నేను అడగడం జరిగింది. ఆయన కలిసిన వెంటనే ఈ యొక్క ప్రస్తావన నా అజెండాలో ఫస్ట్ ప్రస్తావన ఇది. దాని తర్వాత ఉన్నాయి రెండు మూడు ఇక్కడ డెవలప్మెంట్స్ ఇంకా గోరంట్ల మన చెలమత్తూరు ఎత్తిపోతల పథకం ఉంది తుమ్ముకుంటకు నీళ్లు కావాలి అక్కడ చెలమత్తూరుకి నీళ్లు కావాలి చెరువులకి నీళ్లు రావాలంటే నింపాలంటే ఆ చెరువులకి ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇవన్నీ ఏవైతే నాన్నగారికి కొన్ని ఇవ్వండేవి దీన్ని ఎన్హెచ్ఎస్ఎస్ కానివ్వండి గాలేరు నగరి కానివ్వండి తెలుగు గంగ కానివ్వండి పారిశ్రామిక వాడ కానివ్వండి ఇవన్నీ కూడా ఎంతో దూరపు చూపుతో ఇప్పుడు ఇవాళ బసవతార ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ హైదరాబాద్లో మేము కట్టామంటే అప్పుడు మేము మొదలు పెట్టేటప్పుడు ఏముంది అక్కడ ఏమి లేవు ఏ వసతులు లేవు రోడ్లు లేవు అన్ని బండలే చుట్టూ మరి అటువంటిది ఇవాళ ప్రపంచం చెప్పుకోదగ్గ ఒక ఇదిగా ప్రాంతంగా బంజారాహిల్స్ కానివ్వండి జూబ్లీహిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇవాళ అంత అభివృద్ధి చెందాయంటే ఒక దూరదృష్టి అలాగే నాన్నగారు ఎంతో దూరదృష్టితో అప్పుడు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు మరి అటువంటిది ఆయన ఎంతో దూరదృష్టితో నాడు ఈ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడం ఇవాళ ఎంతో ఇవాళ చూస్తున్నా ఎంతో అభివృద్ధి చెందడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే అందరు కూడా నేను చెప్తుంది
ఇప్పుడే పథకమైనా సరే ప్రభుత్వ పథకం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలకు గాని కులాలకు గాని మతాలకు అన్నిటికీ అతీతంగా అందరూ కూడా ప్రతి వాళ్ళు అర్హులైన వాళ్ళందరూ కూడా ఆ పథకాన్ని అందజేయడం జరిగింది అదే విధంగా ఇవాల హిందూపూర్ ఒక కేంద్ర ఏర్పడాలని అందరూ ఎవరు పార్టీలకు అతీతంగా ఇప్పుడు వాళ్ళందరికీ కలిసాము అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క ఇదే నా మొదటి ప్రతిపాదన అంటే ఎజెండాలు ఇదిగా పెట్టుకొని నేను కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా ఈ యొక్క దీనికోసం నేను ఆయన దీనికి సానుకూలంగానే స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే దానికి తోడు కానప్పుడు మనంతా కలిసి ఉద్యమిస్తాం తప్పకుండా ఇదొక జిల్లా కేంద్రంగా హిందూపూర్ని ఒక జిల్లాగా మనం సాధిస్తాం ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నా ఇది ఇంకా ఉద్యమం కాదు ఇది ఇంకా మొదలు కాల కాదన్నప్పుడు కదా సో ఇది ఒక మనం ఒక వినప ముందు మనం ఈ యొక్క ఏదైతే ఈ జిల్లాలో నేనన్నాను ఎవరికి అందరూ కూడా ఇదే హిందూపూరే జిల్లా కేంద్రంగా జిల్లా కావాలన్న కోరిక అందరికీ ఉంది సో కాబట్టి ఇవాళ ఇప్పుడు ఎవరెవరు స్వార్థం కోసం ఇక్కడ వాళ్ళ నోట్లు మట్టి కొట్టొద్దని ఇప్పుడు మనకుంది పుట్టపడుతుంది అదొక ఒక గ్రామం అనుకోవచ్చు మనం అదొక పంచాయతీ అక్కడి నుంచి ఇప్పుడు ఇవాళ ఒక మున్సిపాలిటీగా దాని కూడా ఇంతవరకు కానీ ఇప్పటిదాకా ఎలక్షన్ జరగల ఓటు జరిగింది ఇంకా సో ఇవాళ మనకి ఉన్న భౌగోళికంగా కానీ అన్ని రకాలుగా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఈ హిందూ మన హిందూపురానికి ఉన్న అన్ని అర్హతలు మీ ముందు ఉంచడం జరిగింది కాబట్టి వీటి కోసం అందరు పోరాడుతున్నాం అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇది ఒక నేను చెప్పినట్టు పోరాటం ఇంకా మొదలు కాలేదు సో ఇది అంతం కాదు ఇది ఆరంభం సో తర్వాత నేను చెప్పినట్టు సానుకూలంగా స్పందిస్తారని నేను ఆశిస్తూ ఈ యొక్క పోరాటాన్ని ఇలాగే ఇంకా ముందుకు కొనసాగిస్తామని సాధించేదాకా దీన్ని విడిచిపెట్టేది లేదని ఈ సభకి అందరూ తెలియజేసుకుంటూ అందరికీ ఇందులో పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.